ఢిల్లీలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. వాళ్ళు పూర్తిగా తుంగలో తొక్కేటటువంటి పరిస్థితికి తీసుకొని వచ్చారు. ఆ ప్రాజెక్టు 1% కూడా ముందుకు నడిపించకపోయినా పర్వాలేదు, కానీ జరిగినటువంటిది ఏంటంటే సుమారు 20% వెనక్కి తీసుకెళ్లే పరిస్థితికి తెచ్చారు. ఎంత డబ్బు ఖర్చు, ప్రభుత్వం తాలూకా సమయం, అలాగే ప్రజల తాలూకా డబ్బు, అలాగే రైతులకి రావాల్సినటువంటి నీళ్లలో ఈరోజు ఆలస్యం, ఇలా మనకి స్టేట్కి జనరేట్ అవ్వాల్సినటువంటి రెవెన్యూలో కానీ ఒక ఎకానమిక్ యాక్టివిటీ క్రియేట్ చేయడంలో ఎంత మిస్ అయ్యాం మనం అందరం కూడా. ఇవన్నీ కూడా చూసుకుంటే గత 5 సంవత్సరాలు కూడా ఒక నరకయాతన పడినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండింది. కానీ ప్రజలు కూడా అది గ్రహించి మళ్ళీ పోలవరం ప్రాజెక్టు మనం పూర్తి చేసుకోవాలనంటే అది చంద్రబాబు నాయుడు గారి వల్ల, ఎన్డీఏ ప్రభుత్వం వల్ల, కేంద్రంలో నరేంద్ర మోదీ గారి వల్లే అవుతుందన్న ఆలోచనతో అందరినీ కూడా ఆశీర్వదించి ఈరోజు మంచి స్థానంలో రాష్ట్రంలో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది. మరి దానికి అనుగుణంగా ఈరోజు కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి మా అందరి మీద అదనంగా బాధ్యత ఉంది కాబట్టి రాష్ట్ర మంత్రివర్యులు ఇరిగేషన్ శాఖ మన రామానాయుడు గారు విచ్చేసిన తర్వాత కేంద్ర జలవనరుల శాఖ మంత్రి, జలశక్తి మంత్రి మన సిఆర్ పాటిల్ గారిని కూడా ప్రత్యేకంగా కలిశాం. మరి బీజేపీ వర్మ గారు, మన ఎంఓఎస్ మినిస్టర్ గారు, అలాగే మా ఎంపీలందరూ కూడా కలిసికట్టుగా వెళ్ళి పోలవరం తాలూకా శక్తిని మరొకసారి జలవనరుల శాఖ మంత్రి గారికి కూడా తెలియజేశాం. ఆయన కూడా చాలా పాజిటివ్గా స్పందించారు. అన్ని కార్యక్రమాలు కూడా టైం బౌండ్గానే చేస్తాం. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంత ముఖ్యమో కేంద్ర ప్రభుత్వానికి, మన ఎన్డీఏ గవర్నమెంట్కి కూడా అంతే ముఖ్యం కాబట్టి మా వంతు ఎక్కడా కూడా ఎటువంటి జాప్యం లేకుండా సహాయ సహకారాలు అన్నీ కూడా అందిస్తామని చెప్పి ఆయన కూడా ఒక సంకేతం కూడా మాకు ఇవ్వడం జరిగింది. మరి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మధ్యలో సమన్వయం చేయడానికి కేంద్ర మంత్రులుగా, ఎందుకంటే ఈ బాధ్యత కూడా చంద్రబాబు నాయుడు గారు మాకు అప్పచెప్పడం జరిగింది. కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు మరి ప్రతి ఒక్కటి కూడా తీసుకొని రావడంలో ఎంపీలు కానీ కేంద్ర మంత్రులు కానీ ప్రధానమైనటువంటి బాధ్యత వహించాలని ఆయన కూడా దశాదిశ నిర్దేశం చేయడం జరిగింది. దానికి అనుగుణంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ కార్యక్రమాలు ఉన్నా సరే మేము కూడా చొరవ తీసుకొని రాష్ట్ర అభివృద్ధి పట్ల అంకిత భావంతో మేము అందరం కూడా కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాం. పోలవరం మేము కమిటెడ్గా ఉన్నాం, కానీ ఇందులో ప్రాబ్లం ఏంటంటే గత ప్రభుత్వం చేసినటువంటి తుగ్లక్ పనుల వల్ల డయాఫ్రామ్ వాల్ కూడా ఈరోజు డ్యామేజ్ అయ్యింది, అది మళ్ళీ మనం పునర్నిర్మించుకోవాలి. కాఫర్ డ్యామ్ కూడా ఈరోజు డ్యామేజ్ అయ్యే పరిస్థితిలో ఉంది. చాలా వరకు ఈ రివర్స్ డెవలప్మెంట్ రీతిలో పోలవరం అంతా వెనక్కి వెళ్లే పరిస్థితికి వచ్చింది. ఇవన్నీ కూడా రీఅసెస్ చేసుకొని వీలైనంత త్వరగా అక్కడ పనులు కూడా ప్రారంభించుకొని మరి తొందరగా ఈ ప్రాజెక్టు కూడా పూర్తి చేయాలన్నటువంటి భావనతో మేము కార్యక్రమాలన్నీ కూడా రూపకల్పన చేసుకుంటున్నాం. కేంద్రం మాత్రం ఖచ్చితంగా సహకరిస్తుంది అనేటటువంటి ఆలోచన మాత్రం మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మేము తెలియజేయగలం, ఎందుకంటే ఆ రెస్పాన్స్ ఈరోజు మాకు కనిపిస్తుంది. ఏ విషయమైనా సరే, చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా సరే, చాలా ఉదారంగా అది సెటిల్ చేయడానికి, అది పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం, మంత్రులు కానీ, ప్రధానమంత్రి మోదీ గారు కానీ అందరూ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద పెట్టారన్నది మాత్రం మాకు స్పష్టంగా తెలుస్తుంది, మాకు కూడా కనిపిస్తుంది. ఆ యొక్క దృష్టిని మరి కార్యక్రమాల పట్ల మేము మళ్లించుకొని కార్యక్రమాలకి నిధులు తీసుకొని వచ్చి రాష్ట్ర అభివృద్ధిలో కేంద్రం, రాష్ట్రం తాలూకా సహకారంతో ముందుకు నడిపిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరి మీరే అడగాలి శాంతి భద్రతల తాలూకా సమస్య ఏంటనేది. 5 సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా పరిపాలనలో చూశాం, ఎంతమంది ఎన్ని రకాలుగా హత్య చేయబడ్డారో. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, బీజేపీ కానీ, జనసేన కానీ, ఆఖరికి సామాన్య మానవుడు కానీ ఏ ఒక్కరైనా సరే ప్రభుత్వం పట్ల వేలెత్తి చూపించి ప్రజాస్వామ్య బద్ధంలో ఒక ప్రశ్న అడిగితే ఎన్ని రకాలుగా చిత్రహింసలు పెట్టి, జైల్లో అక్రమ కేసులు పెట్టి, అలాగే వాళ్ళ ప్రాణాలకు కూడా ముప్పు కలిగించే విధంగా ఏ రకంగా వ్యవహరించారో ఎన్నో సంఘటనలు మనకున్నాయి. ఆఖరికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద కూడా పలు సందర్భాల్లో ప్రాణహాని కలిగించే విధంగా మా పార్టీ ఆఫీస్ మీద దాడులు చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఉన్న నివాసం మీద దాడులు చేశారు. ఆయన పబ్లిక్ మీటింగుల మీద ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో రాళ్లు విసిరి మరీ ఆయన మీదకే ప్రాణహాని కలిగించే విధంగా దాడులు చేశారు. ఇన్ని చేసినటువంటి వ్యక్తి ఈరోజు 40 రోజులు కొత్త ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏదో జరిగిపోతుంది, అల్లకల్లోలం సృష్టించాలని చూస్తున్నారంటే నేను గ్రహించేది మొట్టమొదటిది, ఈరోజు ఆయనకి ఏదైనా ఒక సమస్య ఉంటే ఆయన కూడా ఒక ఎమ్మెల్యే శాసనసభ్యుడిగా గెలిచాడు, ఆయనకి కూడా ఈరోజు అసెంబ్లీలో వెళ్ళి మాట్లాడే అవకాశం ఉంటుంది, ఎందుకు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవట్లేదు,
అసెంబ్లీ సమావేశాలు ఉన్నప్పుడు ధైర్యంగా ప్రజల తరపున అక్కడ మాట్లాడచ్చే సమస్యలు ఉన్నా కేవలం అసెంబ్లీని ఎక్కట్టడానికి మళ్ళీ డ్రామాలు ఆడడానికి ఒక ఫేక్ నెరేటివ్ క్రియేట్ చేసి భయాందోళన ప్రజల్లో సృష్టించి ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే ఆయన తాలూకా మెయిన్ ఎజెండా పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకొని రావాలి, రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవాలి, రాష్ట్రంలో శాంతి భద్రతల్ని చాలా ప్రధానమైనటువంటి ఒక దృష్టితో ముందుకు నడిపించాలని ఆయన పోరాటం చేస్తుంటే అది జరగనివ్వకుండా చేస్తున్నారు. అంటే పెట్టుబడులు ఇప్పటికి కూడా రాకూడదు, ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్కరికి కూడా ఉద్యోగాలు రాకూడదు, ఇలాంటి సమస్యలు క్రియేట్ చేయడానికి ఇది ఒక కొత్త డ్రామా కింద ఆయన ఆడుతున్నటువంటి నాటకం తప్పితే ఇందులో ఎక్కడ కూడా వాస్తవం లేదు. ఏ వాస్తవం ఉంటే ఆయనకే స్పష్టంగా చెప్పమంటున్నాం, ఎన్ని కేసులు ఉన్నాయి, ఎంతమంది మర్డర్లు జరిగాయి, ఎక్కడెక్కడ సంఘటనలు జరిగాయి, దాంట్లో ఆయన ఎంతమంది దగ్గరికి వెళ్ళారు, ఇవేవై మొన్న 36 అన్నారు, ఇది కూడా ఎలాగైందనంటే చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టినటువంటి కేసులాగా 3,000 కోట్లతో మొదలై 300 కోట్ల వరకు వచ్చి 27 కోట్ల వరకు వచ్చి, అంటే ఒక ఫేక్ నరేటివ్ క్రియేట్ చేసినప్పుడు లెక్కలు ఏ రకంగా మారితే గతంలో చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన కేసులో చూసాం, ఇప్పుడు కూడా అలాగే 36 తర్వాత ఇప్పుడు 31, రేపు ఢిల్లీ వచ్చినప్పుడు ఇంకో నెంబరు, మళ్ళీ ఒక వారం రోజులు పోయిన తర్వాత ఇంకో నెంబరు చెప్పడం, అంటే కేవలం రాజకీయం చేయడానికి, శవాల మీద రాజకీయం చేయడం ఆయనకు కొత్త ఏమి కాదు, గత 10 సంవత్సరాలుగా అది చేస్తూనే వస్తున్నారు, అదే ప్రయత్నం ఈరోజు కూడా చేస్తున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం తరపున, ఎన్డీఏ ప్రభుత్వం తరపున మేం చెప్తున్నాం, ఎక్కడా కూడా ఎటువంటి సంఘటనలు జరిగినా సరే, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే సంఘటన రాష్ట్రంలో ఎక్కడ జరిగినా సరే రాజకీయాలకు అతీతంగా స్పందిస్తామన్న మాట ముఖ్యమంత్రి కానీ మేము కానీ అందరం కూడా ధైర్యంగా చెప్తున్నాం. 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని సంఘటనలు జరిగాయి, ఎన్నిసార్లు మేము గవర్నర్ గారిని కలిశాం, నేను ఆ రోజు పార్లమెంట్ సభ్యుడిగా ఉంటే ఎన్నిసార్లు నేను పార్లమెంట్లో మాట్లాడాను, ఎన్నిసార్లు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి మేము వెళ్ళాం, ఇలాంటి సంఘటనలు చాలా జరిగినప్పుడు ఒక్కసారైనా జగన్మోహన్ రెడ్డి మాట అన్నాడా? ఎప్పుడైనా బయటగా వచ్చి పబ్లిక్గా ఎవరైనా సరే రాజకీయాలకు అతీతంగా యాక్షన్ తీసుకుంటామన్న మాట ఉందా? లేదు. ఆయనకి కావాల్సింది రాజకీయం కావాలి. ఈరోజు ఆయన కనిపించవచ్చు అక్కడ అసెంబ్లీకి వెళ్ళకూడదు ఏం చేయాలని ఒక నాటకం పెట్టుకొని ఇక్కడ వస్తున్నారు, కానీ రాష్ట్రంలో ఎలాగో ఎవరూ పట్టించుకోవట్లేదు, ఢిల్లీలో కూడా ఎవరూ పట్టించుకునే పరిస్థితి లేదు, మీరు కూడా దీని గురించి అంత పట్టించుకునే అవసరం కూడా లేదని తెలియజేస్తున్నారు. ఏ కేసు అయినా సరే రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా చెప్తుంది, కేస్ బై కేస్ ఇవాల్యుయేషన్ చేస్తాం, సంఘటన ఎందుకు జరిగింది, ఎవరి వల్ల జరిగింది, ప్రతి ఒక్కటి కూడా చక్కగా ఇన్వెస్టిగేషన్ చేసి నిర్ధారించిన తర్వాత తప్పు ఎవరు చేసినా వాళ్ళ మీద చర్యలు తప్పవు, చర్యలు మాత్రం ఖచ్చితంగా తీసుకుంటాం.